nizhanga Shiva director ayipoyadu first copy kuda oka 10 days lo ready avutundani annaru ante oka assistant ga na daggariki vachadu dandartho oka cinema post production mottham handle chesadu appude chaala kashtapadi ante raj garu ela oka cinema ni ప్రమోట్ చేసి అది యాక్చువల్గా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారో నిజంగా అలా అలా వర్క్ చేసినప్పుడు ఏమవుద్ది డెఫినెట్గా బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల అందరి బ్లెస్సింగ్స్ వల్లే వాళ్ళ అబ్బాయి సేమ్ ఇండస్ట్రీలో యాక్చువల్గా డైరెక్టర్గా ఎదుగుతానికి ఒక ఫస్ట్ ఒక ఇది చేశాడు ప్రయత్నం చాలా బాగా చేశాడు ఎందుకనంటే ఫస్ట్ డైరెక్టరు మామూలుగా ఎవరైనా లవ్ స్టోరీస్ అలాంటివి తీసుకుంటారు కానీ ఒక క్రైమ్ థ్రిల్లర్ తీసుకున్నాడంటే తన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉందనేది ఆలోచించవచ్చు దట్ టు యాక్చువల్గా ఈ కథని దీన్ని నమ్మి ఒక కొత్త పర్సన్ని కొత్తగా చూపించే ప్రయత్నంలో తన్ని యాక్చువల్గా బయట ఆయన ఒక హీరోలాగా లేకుండా ఒక నార్మల్ వ్యక్తిలా ఉన్నాడు అలాంటి పర్సన్ని యాక్చువల్గా స్క్రీన్ మీద నిజంగా చాలా బాగా చూపించారు ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ అండి అట్లాగే టీం అందరూ కూడా హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఇలాంటి ఫంక్షన్కి బ్లెస్ చేయడానికి వచ్చిన సీనియర్ ప్రొడ్యూసర్ కొండాకృష్ణరాజు గారికి చాలా థ్యాంక్ యూ సార్ అట్లాగే నాగార్జున గారు ఎప్పుడు కూడా ప్రతి ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముందుంటారు అట్లాగే నాగ చైతన్య గారు కానీ వీళ్ళందరూ టీజర్ చూసి ఆయన అంతా మాట్లాడారంటే రాజుగారి మీద అభిమానం ఉన్నా సరే యాక్చువల్గా టీజర్ ఆయనతో మాట్లాడిచ్చేలా చేసింది నేను యాక్చువల్గా తనది ఒక వెబ్ సిరీస్ చేశాడు శివ అది చూసి షాక్ అయ్యాను యాక్చువల్గా నేను అంటే మామూలుగా డైరెక్టర్ అవుతున్నానంటే ఓకే ఎలా చేస్తాడో ఏంటి అనుకున్నాం కానీ బట్ యాక్చువల్గా టెక్నికల్గా కూడా చాలా బాగా చేస్తూ ఒక మంచి కంటెంట్ని రెడీ చేసుకుని ఇవాళ ఒక సినిమా కథ రాసుకోవడం దాన్ని తీయడం దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అలాంటిది యాక్చువల్గా చాలా షార్ట్ టర్మ్లో మేము మళ్ళీ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు నేను వినాయక్ గారు అందరూ వచ్చి లాంచ్ చేసాం అలా అప్పుడు తన్ని ఇవాళ సినిమా అయిపోయిందని టీజర్ లాంచ్ చేయడం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎనీవే ఇలాంటి డైరెక్టర్ మీ ఇండస్ట్రీకి అవసరం డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అందులో డౌటే లేదు ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అలాగే హీరోయిన్ కానీ డిఓపి బాగా చేశారు అట్లాగే ఆర్ట్ వర్క్ కానీ మా పుల్లారావు గారు ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్ నేను నా సినిమాకి ప్రతిరోజు పండుగకి వర్క్ చేద్దామని అడిగితే యాక్చువల్గా దీంట్లో బిజీగా ఉన్నాను సార్ అన్నారు ఆయన అంటే ఆయన సినిమాని సినిమాలాగానే చూస్తారు సిన్సియర్గా అలాంటి వ్యక్తులతో నిజంగా సీనియర్ వ్యక్తులతో పనిచేసే అదృష్టం వచ్చింది ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ డెఫినెట్గా ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రాజుగారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఈరోజు 2/2/2020 సినిమా టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్ రిలీజ్ చేయడానికి కొత్త డైరెక్టర్ని ఎంతోమందిని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో ఉండడానికి కారణమైన నాగార్జున గారి చేతుల మీదుగా చేయించాలని నేను నాగార్జున గారిని కలిసి ఇలా మా అబ్బాయి శివ డైరెక్ట్ చేశాడండి టీజర్ అనగానే నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు చెయ్యాలని కూడా చెప్పలేదు నేను చేస్తున్నాను వెంటనే చేస్తాను రెడీ చేసుకోండి అని ఎంతో అభిమానంగా ఆయన హార్ట్ఫుల్గా దీనికి విషెస్ అందించారు టీజర్ చూసి కూడా సినిమా చాలా బాగుంది చాలా బాగుంటుంది అని ఆయన బెస్ట్ విషెస్ ఇచ్చారు అలాగే చైతన్య గారు నాగ చైతన్య గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు మారుతి గారికి ఫోన్లో చెప్పారు ఇట్లా నాగార్జున గారు టీజర్ చేస్తున్నారు మీరు ఆ వీడియో లాంచ్ చేయాలి క్యాలెండర్ లాంచ్ చేయాలంటే ఎప్పుడు టైం చెప్పండి వచ్చేస్తానన్నారు సండే కదండి అంటే సండే అయినా ఏదైనా నేను వస్తున్నాను అంతే అన్నారు అలాగే మా కొండాకృష్ణరాజు గారు ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు అయినా వెంటనే టైం చెప్పగానే వచ్చేసారు ఇలా ఇంతమంది సపోర్టుతో ఈ సినిమా ముందుకెళ్తుంది శివ డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడని టీజర్ చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు అది తప్పకుండా జరుగుద్దని జరగాలని జయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్